మన మధ్యలో ఉన్న దైవజనులు పాస్టర్ ప్రశాంత్ కుమార్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. విని దైవ ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మరొకసారి టెలివిజన్ ద్వారా మీ అందరినీ కలుసుకునే ఈ గొప్ప భాగ్యం ఇచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వీక్షకులందరికీ మనవి, వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు దయచేసి బైబిల్ గ్రంథాలు మీ దగ్గర పెట్టుకుని చెప్పబడుతున్న రిఫరెన్స్ని మరి అది మీరు తీసి మీరు కూడా పరిశీలన చేయాలని ప్రభు పేరట మిమ్మను ఆశిస్తూ ఉన్నాను. వాక్యంలోకి వెళ్దాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. చదవబడిన ఈ వాక్య భాగాన్ని దేవాది దేవుడు మన వినికిల్లో జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియులారా, చదివిన ఆ వాక్యాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేస్తే కొరింథీ సంఘంతో పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాట, ఆ సంఘస్థులందరినీ దర్శిస్తున్న ఒక దేవుని స్వరాన్ని ఈరోజున మనం ఉన్నాం, వినబోతూ ఉన్నాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు అంటే మనం ఏమై ఉన్నామో అక్కడ చెబుతున్నాడు. మనం ఏమై ఉన్నామో అంటే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం ద్వారా కడగబడి సంఘంగా, సమాజంగా, విశ్వాసులుగా చేర్చబడిన మనము ఏమై ఉన్నాము అనే దాని విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మనమంటాం దేవుని ఆలయమై ఉన్నాం, దేవుని నివాస స్థలమై ఉన్నాము. మీలో దేవుడు నివసించుచున్నాడని మీరు ఎరుగరా అంటే అక్కడ రెండు ఒక జవాబు, అలాగే దాని వెంటనే ఒక ప్రశ్న మనకు కనపడుతుంది. యాక్చువల్గా ముందు ప్రశ్న కనపడుతుంది, దాని తర్వాత జవాబు వినబడుతుంది. కానీ ముందే జవాబు చెప్పాడు, దాని తర్వాత ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ ఏంటి, దీనిలో ఉన్న మర్మం ఏంటి, దీనిలో ఉన్నటువంటి ఆలోచింపగలిగిన విషయం ఏంటిదో మనం కొద్ది నిమిషాలు వాక్యంలోకి విందాం. మొదటిగా ఏమన్నాడు మనం గమనించాం, మీరు దేవుని ఆలయం ఉన్నారు. ఇప్పుడు ఎవరు మట్టుకు వారు అనుకుంటే మనం ఎలా తర్జుమా దాన్ని చేసుకోగలిగితే, అనువదించుకోగలిగితే, నేను దేవుని ఆలయమై ఉన్నాను. దాంట్లో సందేహం ఏముందండి, ఎవరైతే సంఘంలో చేర్చబడ్డారో, ఎవరైతే విశ్వాసుల గుంపులో పిలువబడ్డారో వారందరూ కూడా దేవుని ఆలయమే. దానిలో సందేహం లేదు. ఎందుకంటే మనము మనసొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారము. ఎందుకంటారా, జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ సృష్టి ఆరంభించబడక మునిపే ఆయన నిన్ను నన్ను ఎరిగి ఉండి ఈ రోజున ఈ పరిస్థితిలో మనం ఉండటానికి ఆయన మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడటండి. ఆయన ప్రణాళిక చెప్పని ఈ లోకానికి వచ్చాం మనం. ఆయన ప్రణాళిక చెప్పనే మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన ప్రణాళిక చెప్పనే మనం ఏర్పాటు చేయబడ్డాం. ఏమండి, ఆయన ప్రణాళిక మన పట్ల లేకపోతే ఈరోజు మనం సజీవంగా ఉండగలుగుదామా, లేకపోతే ఈరోజున మనము ఈ మాటలు వినగలుగుదామా? అందుకని ప్రభు మాట్లాడుతున్న స్పష్టమైన మాట, నేను దేవుని ఆలయం, సందేహం లేదు, ఖచ్చితమే. ఆ తర్వాత ఇప్పుడు ప్రశ్న ఒకటి కొత్తగా పుట్టుకొచ్చింది, మీలో దేవుడు నివసించుచున్నాడు, దేవుని ఆత్మ నివసించుచున్నది అని మీరు ఎరుగారా? అంటే ఇప్పుడు దేవుని ఆలయంలో, దేవుని ఇంట్లో ఎవరుండాలి? ఖచ్చితంగా దేవుడే ఉండాలి. ఉదాహరణకి కొంతమందికి ఇక్కడ సొంతిళ్ళు ఉన్న అనుభవాలు ఉన్నాయి, మరి కొంతమంది అద్దెకుంటున్న అనుభవాలు కొంతమంది ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మనకంటూ ఒక అడ్రస్ ఉందండి, ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది. ఒక అడ్రస్లో మనం ఉంటున్నాం. ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఏమండి మీరు ఎక్కడుంటారు, మీ ఇల్లు ఎక్కడ అని అడిగితే మనం ఏం చేస్తాం అంటే డోర్ నెంబర్ ఇస్తాం, మనం ఉండే ఇల్లు వారికి అన్ని క్లియర్గా చూపిస్తాం. అంటే ఇప్పుడు వారు వచ్చినప్పుడు మనల్ని ఏం చేస్తారంటే, వారు వచ్చి మన ఇంట్లో మనం ఉన్నామా లేదా అని పరిశీలిస్తూ ఉంటారు. అంటే గమనించాలి, మనం ఇచ్చిన అడ్రస్లో మన ఇంట్లో మనమే ఉంటాం కదండి. మన పేరు చెప్పుకున్న మన ఇంట్లో మనమే ఉంటాం. ఇంకా సొంత ఇల్లు కలిగిన వాళ్ళు అయితే వారి బయట ఇళ్ళ బయట బోర్డులు పెడుతూ ఉంటారు, ఇది ఫలానా వారికి చెందిన నిలయం, ఇది ఫలానా వారికి చెందిన గృహం. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న నాకు తలెత్తిందండి, ఇక్కడ ఫలానా వారికి చెందిన గృహం అని రాసుకుని దాంట్లో వారే ఉంటారా, లేకపోతే ఇంకెవరైనా వారిది కాని వారు ఉంటారా? ఆలోచించాలి మనం. ఇప్పుడు మనం దేవుని నిలయం అయినప్పుడు, మనం దేవుని ఆలయం అయినప్పుడు, ఈ దేవుని ఆలయంలో, ఈ దేవుని నివాసంలో ఎవరుండాలి? దేవాది దేవుడే నివాసం ఉండాలి. కానీ ఈ రోజుల్లో ఈ వాక్యాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు నాకు వచ్చిన ప్రశ్న మీకు చెప్పాను కదండి, దేవుని నివాసం అని పిలువబడుతున్న ఈ దేవాలయంలో, దేవుని ఆలయం అని పిలువబడుతున్న ఈ దేహంలో ఎవరు నివాసం ఉంటున్నారంటే దేవుడు నివాసం ఉండలేకపోతున్నాడు. దేవుడు బయట ఉంటున్నాడు. అపవిత్రాత్మలన్నీ, దురాత్మలన్నీ, దుష్టాత్మలన్నీ అపవిత్రమైన మన హృదయాలు ఉంటున్నాయి. అందుకనే ప్రభు చెబుతున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నప్పుడు మీలో దేవుడు ఉన్నాడా? నేను దేవుని ఆలయమైనప్పుడు, నా హృదయం దేవుని నివాస స్థలమై ఉన్నప్పుడు, మరి నా హృదయంలో, నా ఇంట్లో, నాలో, నా దేహంలో దేవుడు ఉంటున్నాడా? దేవుని ఆత్మ నివసిస్తున్నాడా? దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా అంటే గమనించుకోవాలి ప్రియులరా అని ఆ తర్వాత మళ్ళీ ఇంకొక జవాబు ఇస్తున్నాడు అక్కడ. ఎవరు దేవుని ఆలయమును పాడు చేయునో ఖచ్చితంగా దేవుడు వారిని పాడు చేస్తారు.
సహజంగా ఈ మాట మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అద్దె ఇళ్ళు ఉన్న వాళ్ళకి ఈ మాట క్లియర్గా అర్థమవుతుంది. సపోజ్ మనం ఒకళ్ళ ఇంటికి అద్దెకి వెళ్ళామండి, ఆ అద్దెలలో మనం ఉంటున్నాం, ఇంటి యజమానులు ఉంటారు, వాళ్ళు ఎప్పటికప్పుడు వచ్చి ఇంటిని పరిశీలన చేసుకుంటూ ఉంటారు. సపోజ్ మనం అనుకుందాం ఆ ఇంటిని మనం పాడు చేసాం అనుకోండి, లేకపోతే ఆ ఇంటిని మనం చెడిపేసాం అనుకోండి, ఇంటి యజమానులు ఏమంటారు, ఏమండి ఇక మీరు ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోండి, ఎందుకంటే మీరున్నప్పటి నుంచి మా ఇల్లు పాడైపోతుంది, రోజుకొకటి పాడు చేసేస్తున్నారు, రోజుకొకటి చెడిపేస్తున్నారు, గోళ్ళకి పెచ్చులు పీకేస్తున్నారు, వైర్లు పీకేస్తున్నారు, ఆ పంపులు పీకేస్తున్నారు, అంటే మీరు ఉండటం వల్ల మా ఇల్లు పాడైపోతుంది కాబట్టి దయచేసి మీరు మా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటే ఆలోచించాలి. కేవలం తాత్కాలికంగా అద్దె గృహాల్లో ఉండే మనమే ఆలోచించాలి, ఇల్లు పాడు చేస్తే ఇంటి యజమానులు ఉంచుతారా. కానీ ఇక్కడ దేవుడు బాధ చూడండి, దేవుని వేదన చూడండి. దేహం ఆయన ఆలయం అండి, మనము దేవుని నివాసమై ఉన్నామండి. ఈ ఆలయంలో, ఈ నివాస స్థలంలో దేవుడే ఉండాలని ఆయన కోరుతున్నాడు. మీలో దేవుడు ఉన్నాడని మీరు ఎరుగరా? చాలామంది జీవితాల్లో అసలు దేవుడు ఉన్నాడా? అందుకనే కొరింథీయులకు ఆయన అపొస్తలుడైన పౌలు అక్కడ వారికి తెలియజేస్తున్నాడు, గుర్తుకు తీసుకొస్తున్నాడు. మనం ఏమై ఉన్నామో ఒకసారి వారికి గుర్తుకు తీసుకొస్తున్నాడు. చాలామంది అనుకుంటారు నేను నా ఇష్టం వచ్చినట్టు నడుస్తా, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, అంతా నా ఇష్టమే, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి మాట నేను వినను, ఎవరిని లెక్క చేయను, ఖాతరు చేయను, డోంట్ కేర్, నేను నా ఇష్టం అంటూ చాలామంది మాట్లాడుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. నేను అంటాను మనము మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదండి, ఈ లోకానికి తండ్రి ద్వారా పంపబడింది. మనకు మనల్ని ఇక్కడికి ఒక ఆలయంగా పంపించాడు దేవుడు. మన తల్లిదండ్రుల గర్భం ద్వారా, తల్లి గర్భం ద్వారా ఈ లోకానికి మనము పెండంగా రూపించబడింది. మొదలు ఈ లోకానికి మనం శిశువులా బయటకు వచ్చేదాకా ఆయన ఎంత ప్రణాళిక చెప్పినా, ఎంత కృప చూపించి మనల్ని ఈ లోకానికి నడిపించాడండి. ఆలోచించాలి, చిన్న సైకలాజికల్ పాయింట్ మనం ఆలోచిస్తే, మనము మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి వచ్చామా? మనము మన కోరికలు తీర్చుకోవడానికి వచ్చామా? మనము దేవుని ఆలయమై ఉన్నాము అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో, మనం ఏమై ఉన్నామో, మనం దేనికి చెందినవారం, ఎవరికి చెందినవారమో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ వాక్యాన్ని విన్న తర్వాత మనం ఒకసారి ఆలోచించాలి, దేవుని ఆలయం ఈరోజు దేవునికి నివాస స్థలంగా ఉంటుందా? దేవుడు కోరిన మందిరంగా ఉంటుందా? దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రాంగణంగా ఉంటుందా? ఒక రోజున ఆయనకి ఇష్టమైన మనుషుడు దావీదు ఉన్నాడండి. దావీదు తన సింహాసన పరిపాలన చేస్తున్న ఆ టైంలో దావీదు ఒక రోజున నాతాను ప్రవక్తను పిలిచి, నాయన నా దేవుని కొరకు ఒక ఆలయాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాను, ఇదిగో ఇశ్రాయేల్ ప్రాంతంలో యెరూషలేము ప్రాంతంలో ఒక మంచి భూభాగాన్ని నేను తీసుకున్నాను, ఆ మంచి భూభాగాన్ని దేవుడికి అర్పించేస్తూ ఉన్నాను, ఆయన కొరకు బంగారము, వెండి, రకరకాల ఆయనకి ఏదైతే కావాలో అవన్నీ సమకూర్చాను, ఇప్పుడు నేను దేవుని ఆలయాన్ని కట్టాలనుకున్నాను, నా కొరకు మీరు ఒక ప్రార్థన చేసి ఒక సమయాన్ని నాకు చెబితే అప్పటి నుంచి పనాలను పెట్టించి పని ప్రారంభిస్తాను, దేవుని కొరకు ఒక అందమైన ఆలయాన్ని కట్టిస్తాను. కానీ నాతాను ప్రవక్త దేవుడు చెబుతున్నాడు, దావీదు చేతులు రక్తాపరాధాలతో నిండుకున్నాయి, దావీదు నా ఆలయాన్ని కట్టడానికి అర్హుడు కాదు. కానీ దావీదు కోరికను ఎలా తీరుస్తున్నాడంటే, దావీదు గర్భాన పుట్టిన తన కుమారుడైన సొలొమోను ద్వారా నేను నా ఆలయాన్ని కట్టించుకుంటానన్నాడు. ఆ తర్వాత గాదు ప్రవక్త నేతృత్వంలో సొలొమోను గారి హయాములో ఆయన పరిపాలన చేస్తున్న టైంలో సొలొమోను గారు పరిపాలనకు రావటం, ఆయన దేవుని ఆలయాన్ని 7 సంవత్సరాల కాలం అద్భుతమైనటువంటి ఆలయాన్ని కట్టాడండి. చాలా బ్రహ్మాండమైన స్వర్ణ దేవాలయం లాగా అద్భుతమైనటువంటి బంగారంతో రాతికి మధ్యలో బంగారాన్ని పూత పూసి ఆ బంగారంతోనే ప్లాస్టింగ్స్ చేశాడట. అంత అద్భుతమైనటువంటి మందిరాన్ని సొలొమోను కట్టించాడు 7 సంవత్సరాలు. అంతా అయిపోయిన తర్వాత, దేవుని మహిమ నింపబడిన తర్వాత, మరి అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్తలతో, నేను మానవ నిర్మితాల మధ్యన, నా హస్తకృత్యాల మధ్యన నివసించడానికి వచ్చానా? అంటే నేను కోరుకునే మందిరం అయ్యేనా? అంటే కేవలం దేవుడు ఆ గుడి గోడల్లోనే, లేకపోతే మానవుడు నిర్మించిన ఆ మందిరాల్లో మాత్రమే నివసించే దేవుడా? అంటే అతి గంభీరమైన మందిరాల్లో మాత్రమే నివసించే దేవుడా? వాస్తవానికి మనం ఆలోచించాలి, ఆయన నివాసం ఉండాలనుకుంటున్న, ఆయన నివసించాలి అనుకుంటున్న ఆలయాలు ఏంటి? అందుకని అక్కడ చెబుతున్నాడు ఆయన ఆలయాలు యెరూషలేములో ఉన్న పెద్ద పెద్ద మందిరాలు కాదు, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతి భారీ కట్టడాలతో నిర్మించబడిన మందిరాలు కాదు, ఆయన కోరుకునేది ఆ మందిరాలు కాదండి. ఆయన కోరిన మందిరం ఏంటి? ఆయన కోరిన నివాస స్థలం ఏంటి? ఆయన కోరిన ఆలయం ఏంటంటే, ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తులతో సెలవిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, మీరు దేవుని ఆలయం ఉన్నారు. అంటే దేవుడు విశ్రాంతి తీసుకునే, దేవుడు నివాసం ఉండే దేవుని ఆలయం ఎవరంటే మనమే. ఈరోజు టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న నీవే, ఈరోజు నీ వాక్యం
వాక్యం చెబుతున్న నేనే, ఈ ప్రపంచంలో ఉన్న ఆయన పిల్లలుగా ఉన్న విశ్వాసులే ఆయన ఆలయాలు. అంటే ఈరోజు నాలో దేవుడు నివాసం ఉండాలని ఆశిస్తున్నాడు, ఈరోజు నన్ను దేవుడు కోరుకున్నాడు, ఈరోజు నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఏమండి, నేను కాకపోతే ఆయనకి ఎంతమంది ఉన్నారు, నువ్వు కాకపోతే ఆయనకి ఎంతమంది ఉన్నారు, కానీ ఈరోజు ఈ ప్లేస్లో నిన్ను ఎందుకు ఉంచాడు, ఈరోజు నా ప్లేస్లో నన్ను ఎందుకు ఉంచాడు, నన్ను దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే నేను నా దేవునికి ఆలయంగా నిర్మించబడాలి, దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఆలోచించాలి, నేను ఒక దేవుని ఆలయాన్ని. మరి ఇప్పుడు ఈ దేవుని ఆలయం, దేవునికి నివాస స్థలం ఎలా ఉండాలి, దేవుడు కోరుకున్న ఆ ప్రాంతం, ఆ మందిరం ఎలా ఉండాలి, రెండు మూడు మాటలు మీకు చూపించి నా వాక్య భాగంలో నేను ముందుకెళ్తానండి. మొట్టమొదటి మాట కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6:18 మనం చదువుకుందాం. మనం దేవుని ఆలయమై ఉన్నాం, మనం ఎలా ఉండాలి చూద్దాం. అక్కడ అందరూ బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. దేవుని ఆలయం ఎలా ఉండాలని ప్రభు కోరుతున్నాడు, దేవుని ఆలయం, దేవుని నివాస స్థలం ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అంటే మొట్టమొదటి మాట మనకు అక్కడ కనపడుతుంది, ప్రత్యేకంగా ఉండుడి. ఎవరికి? వారికి. మీరు వారికి ప్రత్యేకంగా ఉండుడి. మీరు వారు రెండు కనపడుతున్నాయి మనకి. మీరంటే ఎవరు? దేవుడు కోరుకున్న ఆలయాలమైన మనం, అంటే విశ్వాసులము. విశ్వాసులు ఎవరికి ప్రత్యేకంగా ఉండాలి? అక్కడ మనం పై మాటలు చూస్తున్నాం, 14 అలాగే 15 కొరింథీయులకు రాసిన 2:14 మనం చదవగలిగితే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసికి విశ్వాసితో పాలెక్కడిది. అంటే ఆలోచించాలి, మీరు అంటే ఎవరంటే మనమే. ఆయన ఆలయాలము, ఆయన పిల్లలము, ఆయన జనాంగము, ఆయన ద్వారా పేరు పెట్టి పిలువబడిన విశ్వాసులము, విశ్వాసుల గుంపుము. మరి ఎవరికి దూరంగా ఉండాలి? చాలామంది దీనికి తెలియక ప్రత్యేకంగా ఉండండి అంటే అన్యులకు, లేకపోతే విశ్వాసులకు కాని వారికి ప్రత్యేకంగా ఉంటారు, లోకస్తులకు ప్రత్యేకంగా ఉంటారు. ఏమండి, మనం సమాజంలో బ్రతుకుతున్నప్పుడు మనము వారిని వెలేసినట్టుగా చూస్తే ఏమండి, రేపొద్దున్న మనమే వంటరోళం అయిపోతాం. సమాజంలో ఉన్నప్పుడు అన్యులు వేరేగా ఉండాలి, క్రైస్తవులు వేరే ఉండాలి, కాదు, అందరము దేవుని పిల్లలమే, అందరిని దేవుడు కోరుకున్నాడు. అయితే మనము వారితో ఉన్నప్పటికీ, వారితో నివసిస్తున్నప్పటికీ, వారి సమాజంలోనే బ్రతుకుతున్నప్పటికీ, లోకంలోనే జీవిస్తున్నప్పటికీ, మనం ఎలా ఉండాలో తెలిసిన, ఎవరికి దూరంగా ఉండాలో తెలిసిన అక్కడ మాట్లాడాడు, అవిశ్వాసులతో మీరు దూరంగా ఉండండి. అవిశ్వాసులతో ఎందుకు దూరంగా ఉండాలి? అవిశ్వాసి అంటే అర్థం ఏంటి? ఆడికి విశ్వాసం లేదు. అంటే ఇప్పుడు విశ్వాసం లేనోడితో నువ్వు బాగా క్లోజ్ అయ్యావనుకో, మనకు లోకంలో ఏదో సామెత ఉందండి, 6 సహవాసం చేస్తేనంట వారు వీరైపోతారంట. ఇప్పుడు ఉదాహరణ చూడండి, అవిశ్వాసి ఆలోచనలన్నీ ఎలా ఉంటాయి, అవిశ్వాసి మాటలన్నీ ఎలా ఉంటాయి. విశ్వాసేమో నా దేవుడు కార్యం చేస్తాడని నమ్ముకుంటుంటాడు, అవిశ్వాసం ఏమంటాడు, దేవుడు ఆ పెద్ద కార్యం చేయగలడా, దేవుడి సమస్యకు పరిష్కారం ఇవ్వగలడా, దేవుడు వచ్చి అవిశ్వాసికి కడుపు నిండా అనుమానాలే. అంటే ఇప్పుడు అలాంటి అవిశ్వాసం కలిగినోడితో నువ్వు సహవాసం చేసావనుకో, నేను సహవాసం చేసావనుకో, ఇప్పుడు మన విశ్వాసం పాడైపోద్దండి. ఆలోచించాలి. అందుకని అవిశ్వాసులతో, అంటే విశ్వాసం లేని వారితో మీరు సహవాసం చేయొద్దు. ఆ తర్వాత చీకటి సంబంధులతో, వెలుగు సంబంధులమైన మనకు పొత్తేంటి, చీకటి కార్యాలు చేసేవాళ్ళతో, చీకటి పనులు చేసేవాళ్ళతో, దొంగచాటు పనులు చేసేవాళ్ళతో, అలా ఇలా చేయకూడని పనులు చేసేవాళ్ళతో మీకు సహవాసం ఏంటి? అలాగే క్రీస్తు బిడ్డలకు బెలియాలతో, అపవాది సంబంధికులతో, అపవాది అనుచరులతో, అంటే వారితో మనకేంటండి సంబంధం, మనకేంటండి పొత్తు? మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనం దేవుని ఆలయమై ఉన్నాము, మనం విశ్వాసుల గుంపులో చేర్చబడిన విశ్వాసులమై ఉన్నాము, మనం దేవుని శక్తితో నింపబడిన ఆయన పిల్లలమై ఉన్నాము. అయితే ఇప్పుడు ఇన్ని కలిగిన మనము ఇప్పుడు లోకంతో సహవాసం చేయొచ్చా? అవిశ్వాసులతో, చీకటి సంబంధులతో, లేకపోతే అపవిత్ర సంబంధులతో మనం సహవాసం చేయొచ్చా? అంటే వాక్యం ఆలోచించాలి, మీరు వారికి దూరంగా ఉండండి, మీరు వారి నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, అవిశ్వాసులతో ప్రత్యేకంగా ఉండండి, చీకటి సంబంధికులతో ప్రత్యేకంగా ఉండండి, లేకపోతే చీకటి సంబంధికులతో, లేకపోతే అపవాది సంబంధికులతో, అపవిత్ర కార్యాలు చేసేవారి సంబంధికులతో మీరు ప్రత్యేకంగా ఉండండి. ఒక చిన్న ఉపమానాన్ని మీతో చెప్పేసి, నా జీవితంలో జరిగిన ఒక చిన్న సాక్ష్యాన్ని మీకు చెప్పి నేను వాక్యంలో ముందుకు వెళ్తాను.
ఒక రోజున నేను అప్పుడు జాబ్ చేస్తూ ఉండేవాడిని. జాబ్ అయిపోయిన తర్వాత అప్పుడు దివాళీ ఫెస్టివల్ జరుగుతుంది. దివాళీ ఫెస్టివల్ జరిగినప్పుడు మాకు మధ్యాహ్నం నుంచి లీవ్ ఇచ్చేశారు. ఆఫీస్ మధ్యాహ్నం నుంచి క్లోజ్ చేసేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పి మాకు హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే వెంటనే ఆఫీసు మధ్యాహ్నం నుంచి రెండింటికి ఆ టైం క్లోజ్ చేసేసి ఇళ్ళకొచ్చేసాం. ఇళ్ళకొచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా సాయంత్రం అయ్యేటప్పటికి మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ప్రశాంత్ రండి మనం బయటకు వెళ్ళి కొంచెం అలా సెలబ్రేట్ చేసుకుందంటే సరే నేను కూడా వెళ్ళాను వారితో పాటు. చానాల క్రితం సంగతి అని నేను చెప్పేది, నేను మొన్న కాదు. అయితే మా ఫ్రెండ్స్ అందరూ ఆఫీస్ కొలీగ్స్ అందరూ వచ్చారు. మేమందరం మా ఇంటి అవతల అవతల రోడ్డు అవతల వైపు వెళ్ళి వీళ్ళందరూ ఆడుతున్నారు అంతా దివాళీ రోజున క్రాకర్స్ పేలుస్తారు కదండి, మేమేమో అక్కడ టీ క్యాంటీన్ దగ్గర నుంచుని టీ తాగుతా ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నాం. చూస్తూ చూస్తే ఎంజాయ్ చేస్తున్నాం. మా పక్కన ఇంకో గుంపు ఉన్నారు, గమనించుకోవాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. మా పక్కన ఇంకో కుర్ర గుంపు ఉన్నారనమాట, మరి దాదాపు యంగేజ్లో ఉన్నవాళ్ళే. వాళ్ళు ఏం చేస్తున్నారు, క్రాకర్స్ తీసుకుని జనాల మీద వేస్తున్నారు. జనాల మీద యాక్చువల్గా క్రాకర్స్ పేల్చుకుని లేకపోతే అవైస్ వాయిల్ పైకి వేసుకుంటారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు మేము చూడాలి, అది మేము గమనించుకోవాలి. వీళ్ళు జనాల మీద కిసురుతున్నారు కావాలని. అందులో ఎవరికో కొంచెం ఒళ్ళు మండింది, ఫోన్ చేసి పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చారు. కామ్గా జరిగిపోయింది పనంతా. మేము పక్కన నుంచి టీ తాగితే టీ అయిపోయిన తర్వాత వచ్చేయకుండా అక్కడి నుంచి అంతా ఎంజాయ్ చేస్తున్నాం, ఎంటర్టైన్ అవుతున్నాం మాకు మేమే. మా పక్కన ఉన్న వాళ్ళు కాల్చి కాల్చి ఎప్పుడైతే పోలీస్ జీప్ అంత దూరంలో చూసారో ఇలా పరారు అయిపోయారు. మాకేంటి మాకు భయం ఏంటి అనుకుని చెప్పి మేము టీ తాగితే మాట్లాడుకుంటున్నాం. మా ముందుకు వచ్చిందండి పోలీస్ జీపు. పోలీస్ జీప్ అక్కడ ఆపాడండి. ఆపంగానే పోలీసులు కిందకి దిగారండి. దిగి ఇక్కడ ఎవడరా క్రాకర్స్ పేలుస్తుంది అని అడిగారండి. మేము మాట్లాడకుండా అలాగే సైలెంట్గా చేతులు కట్టుకుని ఆ జీప్ వైపు ఎస్ఐ గారి వైపు చూస్తున్నాం. ఈలోపు పోలీస్ కానిస్టేబుల్ దిగి లాఠీలు తీసుకుని ఇక మమ్మల్ని కొట్టడం మొదలు పెట్టారండి. మాకు అర్థం కాల ఫస్ట్ పాయింట్, మా దగ్గరకు వస్తుంటే మేమేమనుకున్నాం టీ క్యాంటీన్ కదా టీ తాగటానికి వస్తున్నారు అనుకున్నాం, కానీ లాఠీలు తీసుకుని మమ్మల్ని కొట్టడం మొదలు పెడతారని మాకు ఎక్స్పెక్ట్ చేయలే. ఆటోమేటిక్గా చూస్తా చూస్తున్నాను రెండు దెబ్బలు నాకు తగిలాయి. దెబ్బకు తగిలేటప్పటికి పరిగెట్టి సందులోకి వెళ్ళిపోయి నన్నెందుకు కొడుతున్నారు అర్థం కాల. ఆ తర్వాత అప్పుడు తర్వాత అర్థమైంది, ఈ సందులో మా పక్కనే ఉన్న కుర్రోళ్ళు చేసిన అంటే వాళ్ళ పక్కన మేము ఉండబట్టి ఆటోమేటిక్గా మమ్మల్ని కూడా ఏమనుకున్నారు పోలీసు వాళ్ళు, మేమే చేసాం ఆ పని. అందుకని మొదటి కీర్తనలో అంటూ ఉన్నాడు ఆ మాట, ఎందుకు ప్రత్యేకంగా ఉండమన్నాడు. అప్పుడు మనకు అర్థమవుతుంది ఇలాంటి విషయాలు మనం వింటూ ఉండగా. మొదటి కీర్తన మొదటి చరణం మనం చదివితే, దుష్టుని ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. అంటే ఆలోచించాలి, ఈ లోకంతో మనం సహవాసం చేయకూడదు. చాలామందికి తెలియక ఈ వాక్యాన్ని అపార్థం చేసుకుని మనం అన్యులతో సహవాసం చేయకూడదు. అన్యుల దగ్గర మనం ఉండకూడదు. ఆ అన్యులు పూజలు చేసే దగ్గర మనం వెళ్ళకూడదు. అంటే పూజలు చేసే దగ్గర మనం వెళ్ళకూడదు అలాగనేసేసి వెళ్ళిపోయి వాళ్ళు దండం పెట్టమని కాదు నేను చెప్పేది. అంటే మనం నిజంగా ప్రత్యేకంగా ఉండాల్సింది ఎవరి దగ్గర, ఇదిగో ఇందాడు నేను చెప్పినట్లుగా అవిశ్వాసులతో ప్రత్యేకంగా ఉండు, చీకటి సంబంధికులతో ప్రత్యేకంగా ఉండు, అపవిత్రాత్మ సంబంధికులతో ప్రత్యేకంగా ఉండు, అపవాదికి చెందిన వాడి అనుచరులతో ప్రత్యేకంగా ఉండు. నీ నీతిని నువ్వు కాపాడుకో, దేవుడి దృష్టికి నిన్ను నువ్వు వారి నుండి బయటకు వచ్చేసి నువ్వు ప్రత్యేకంగా ఉంటాయి. ఎందుకంటే మనం ఏమై ఉన్నాం, అందరి మళ్ళీ కాదండి, మనల్ని దేవుడు కోరుకున్నాడు, మనము దేవుని ఆలయమై ఉన్నాం. మరి దేవుని ఆలయమైనప్పుడు మనం ప్రత్యేకంగా ఉండకపోతే దేవుని ఆత్మ మనలో ఎలా నివసించిద్ది, ఆయన మనలో ఎలా సంచారం చేస్తాడు, ఆయన మనల్ని ఎలా కోరుకుంటాడు? ఆయన ఉంటేనే కదండి సంతోషం, ఆయన ఉంటేనే కదండి ఆనందం, ఆయన ఉంటేనే కదండి మన జీవితాలు వెలిగించబడతాయి, ఆయన ఉంటేనే కదండి ఆయన ద్వారా నిత్య జీవానికి మనం వారసులం అవుతాం. మరి ఇప్పుడు ఆయనకు వేరుగా ఉండి మనం ఏమైనా చేయగలమా? ఆయన మనలో లేకపోతే పరలోకం వెళ్ళగలమా? వాక్యాన్ని వింటున్న ప్రియ వీక్షకులందరికీ ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను, మనం దేవుని ఆలయం, మనం సామాన్యులం కాదండోయ్, మనం పిలువబడిన వారం, మనం ఏర్పాటు చేయబడిన వారం, మనల్ని దేవుడు కోరుకున్నాడు. ఎందుకనగా మనము దేవునికి ఆలయముగా ఉండాలని, మనలో దేవుని ఆత్మ నివసించాలని ఆయన కోరుతున్నాడు. దేవుని ఆలయం ఎలా ఉండాలి? మొట్టమొదటి మాట ప్రత్యేకంగా ఉండాలి, వారి నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండాలి. సరే ఇక రెండో మాటను మనం చదువుకుని వాక్యంలో ముందుకు వెళదాం. రెండో మాట దినవృత్తాంతాల 2:7-12 మనం చదవగలిగి అందరూ బైబిల్ గ్రంథాలు తెరవండి. దినవృత్తాంతాల 2:7-12 అప్పుడు యెహోవా రాత్రి అందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును, మళ్ళీ గమనించాలి, ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరంగా కోరుకుంటుని. అంటే సొలొమోను ఒక మందిరాన్ని ఏర్పాటు చేశాడని మనం ఇందాక చదువుకున్నాం. 7 కాలం ఒక అద్భుతమైనటువంటి స్వర్ణ దేవాలయాన్ని సొలొమోను దేవుని కొరకు కట్టాడు. అయితే ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు, ఆ మందిరం నీవు నా కొరకు ఏర్పాటు చేసిన ఈ స్థలం, ఈ మందిరం ఎలా ఉండాలి, ఈ మందిరం ఎలా ఉండాలని, ఈ మందిరంలో ఏం జరగాలని నేను కోరుకున్నాను సొలొమోనా అని దేవుడు చెబుతున్నాడంటే, ఆ రాత్రి యెహోవా సొలొమోనుతో మాట్లాడుతూ ఈ స్థలములో బలులు అర్పించు మందిరంగా ఉండాలి. ఎలా ఉండాలంటే నీ మందిరం బలులు అర్పించు మందిరంగా, అంటే ఆ
ఆ రోజుల్లో ఇశ్రాయేలీలకు ఆ ధర్మశాస్త్రం ఉన్న చట్టం ఏంటిదంటే ప్రతి ఒక్కరూ బలులు అర్పించాలి. ఇశ్రాయేలీల సంఖ్యలో, ఇశ్రాయేలీల గోత్రాలలో చేర్చబడిన ప్రతి ఒక్కరూ వారు దేవుని ఆలయానికి వచ్చినప్పుడు వారు వారి పరిధిని బట్టి, వారు వారి పరిస్థితిని బట్టి, వారు వారి స్తోమతను బట్టి ప్రతి ఒక్కరూ బలి అర్పించి వెళ్లాల్సిందే. అది సమాధానార్థమైన బలైనా, పాప పరిహారార్థ బలైనా, లేకపోతే అపరాధ పరిహారార్థ బలైనా, లేకపోతే మరి అలాంటి బలులు ఏదైనా సరే వారు ఖచ్చితంగా బలులు అర్పించాల్సిందే. అయితే ఈ రోజున ప్రభు ఈ మాట ద్వారా మనల్ని ఏం కోరుతున్నాడు, ఆయన ఆలయమైన మనం ఎలా ఉండాలి అంటే మనం కూడా వారికి మళ్ళీ బలులు అర్పించాలా, ఏ పశువులనో లేకపోతే ఏ మేకలనో లేకపోతే ఏ కోడెలనో లేకపోతే ఇంకేదో ఆ పదార్థాలను తీసుకొచ్చి ప్రభు దగ్గరికి వచ్చి దేవాలయాలకు వచ్చి బలులు అర్పించాలి, అదే కోరుతున్నాడు దేవుడు. కీర్తన గ్రంథంలో ఆయన సెలవిస్తున్నాడు, బలులను కోరువాడను కాను కదా, ఆయన బలులు కోరేవాడు కాదు. అంటే ఇవాళ రేపులో మనతో మాట్లాడుతున్నాడు, ఆయనకి నిజంగా కావాల్సింది, ఆయన నిజంగా కోరుకునేది ఈ కంటికి కనపడే ఈ బలులా, ఈ సాక్రిఫైసెసా, ప్రభు కోరేది కాదు. కాదు, ఆయన కోరిన బలి మరొకటి ఉందండి, బలియాగము. బలి అంటే దాని అర్థం ఏంటిదంటే ప్రార్థన. అంటే బలి అంటే దాని అర్థం ప్రార్థన. అప్పట్లో పూర్వం రోజుల్లో బలి అర్పించి వారు దేవుణ్ణి అడిగేవారు, ఒక బలి అర్పించి మాకు అది కావాలి, ఒక బలియాగం చేసి మాకు అది కావాలి. అంటే వారికి ఏది కావాలన్నా, పాపక్షమాపణ పొందాలన్నా, వారి జీవితాల సమాధానం కావాలన్నా, వారి జీవితాల్లో వారు అడిగిన ఏది పొందాలన్నా బలి ద్వారానే వారు పొందేవారు దేవుడి దగ్గర నుంచి. కానీ ఈ రోజున బలులు అర్పించాల్సిన పని లేదు. ఎందుకు చెప్పమంటారు, 2018 సంవత్సరాల క్రితం సర్వ మానవాళి కొరకు, అప్పటి వరకు ఉన్నవారి కొరకు, అప్పుడు జీవిస్తున్న వారి కొరకు, రాబోతున్న కాలంలో ఉన్నవారి కొరకు 2018 సంవత్సరాల క్రితమే ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి కొండపైన ఆయన ఒకేసారి అందరి నిమిత్తము తానే బలియాగం అయిపోయాడండి. తన రక్తాన్ని చిందించి ఆయనే బలియాగం చేసేశాడు, బలియాగాన్ని పూర్తి చేసేశాడు. అయితే ఇప్పుడు మనం చెల్లించాల్సిన బలి ఏంటి, మనం చేయవలసిన బలియాగం ఏంటంటే ప్రార్థన. దశలను కలిగి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వచనం ఆఖరి లైన్లో అంటాడు అక్కడ మాట, ఎడతెగక ప్రార్థనలు చేయడి. ఎడతెగక అంటే మానక, ఎల్లప్పుడూ మానకుండా మీరు ప్రార్థనలు చేయండి. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన అంటే ఎందుకని, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. అప్పుడు బలులు అర్పించి అడిగేవాళ్ళు, ఇప్పుడు మనకు బలులు అర్పించాల్సిన అవసరం లేదు. మరి మనం ఏం చేయాలి, ఆ బలుల ప్లేస్లో మనం ఇలా పెట్టి చదువుకుందాం, ఈ మందిరంలో, ఈ స్థలంలో, నేను కోరుకున్న ఈ ఆలయంలో నిత్యము ప్రార్థనలు చేయండి, ప్రార్థనలు చేయండి. అంటే ఆయన ఆలయంగా ఏర్పాటు చేయబడుతున్న మనం ఎలా ఉండాలో రెండో మాట సెలవిస్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థనలు చేయాలి. ఏమంటే ఒక మాట, ప్రార్థన అనేటప్పటికీ మనకు కావాల్సిన దాని అర్థం ఏంటిదంటే ఈ భూమి మీదనున్న మానవుడు పరలోకమందున్న దేవునితో మాట్లాడుకునే ఏకైక సత్సంబంధమే, ఏకైక సంభాషణే ప్రార్థన అని పిలుస్తాం. అంటే నేను దేవుడితో మాట్లాడి ఆయన నాతో మాట్లాడే ఈ అనుబంధాన్ని ప్రార్థన అంటాం. అంటే ఇప్పుడు ప్రార్థన మానేసామంటే దేవుడితో మాట్లాడటం మానేసాం. అంటే ఒక మాట ఆలోచించాలి, ప్రార్థన మరి ప్రార్థన పరుల దగ్గరే దేవుడు ఉంటాడని ఒక వార్త ఉంది కదా. నేను ఇప్పుడు ప్రార్థన మానేసిననుకో దేవుడు నాలో ఉండగలడా, దేవుడితో మాట్లాడలేదు అనుకో దేవుడు నాతో రాగలడా. అంటే కూర్చొని ఆలోచించాలి, దేవుని ఆలయం ఎలా ఉండాలి. ఒకటి, ప్రత్యేకంగా ఉండాలి. రెండవది ప్రియులారా, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు మన జీవితంలో. మానక ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రెండవదిగా, ప్రార్థనా పరులుగా మనం ఉండాలి, ఎల్లప్పుడూ ప్రార్థించేవారిగా మనం ఉండాలి. మరొక మాట మీకు చూపించేసి నా వాక్య భాగాన్ని నేను ముగిస్తాను. చూద్దాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుకుని ఈరోజు మన వాక్య భాగాన్ని ముగించుకుందాం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయును. అయితే దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉండాలి. అంటే ఇప్పుడు దేవుడు నివసించే, దేవుడు కోరుకునే ఈ దేవాలయము, ఈ దేవుని సన్నిధి, ఈ దేవుని నివాస స్థలం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు, పరిశుద్ధంగా ఉండాలి. మూడో మాట అండి, ఒకటి ప్రత్యేకంగా ఉండాలి, రెండవది ప్రార్థనా పరులుగా ఉండాలి, మూడవది పరిశుద్ధంగా ఉండాలి. అంటే మన తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, మన చూపులు పరిశుద్ధంగా ఉండాలి, మన క్రియలు పరిశుద్ధంగా ఉండాలి, మన మాట పరిశుద్ధంగా ఉండాలి, మన నడక, మన పడక, మన హావభావాలు, మన సమస్తం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకని పరిశుద్ధంగా ఉండాలి, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధంగా ఉండమని లేఖన గ్రంథాల్లో, నిర్గమాకాండములో, లేవియా గ్రంథాల్లో మనకు ప్రభు సెలవిస్తున్నట్లుగా ఆయన పరిశుద్ధుడు. మరి పరిశుద్ధుడు ఉండే ఇల్లు ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఉదాహరణకు చూడాలి, ఇవాళ రేపుల్లో కలిగిన వారికి కలిగినట్లుగా వారు గృహాలు నిర్మించుకుంటూ ఉన్నారు. ఏమండి, మన ఇదే బెజవాడలో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక గృహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏమండి, ఆయనకి తగ్గ రేంజ్లో ఆయన ఇల్లు ఎలా ఉంటుంది, ఒక పాకలో
లేకపోతే ఒక చిన్న రెల్లుపాకలో అలాగే చిన్న పందిరేసుకున్న ఇంట్లో ఆయన ఉంటాడా? ఆయన ఆయన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన రేంజ్కి తగినట్లుగా, అంటే ముఖ్యమంత్రి గారి స్టేటస్కి తగినట్లుగా ఆయనకు ఒక గంభీరమైన గృహాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. మరి నా దేవుడు ఆయన గొప్ప దేవుడు కాదా? మన ప్రభు ఆయన ఉన్నతమైన దేవుడు కాదా? అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన నివసించే దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని గొప్ప గంభీరుడు నా ప్రభు అయిన యేసయ్య, మన ప్రభు అయిన యేసయ్య. మరి ఆయన నివాసం ఉండాలనుకున్న ఈ గృహం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా, పరిశుద్ధంగా. కాబట్టి దేవుడు డూప్లెక్స్ బిల్డింగ్లో ఉంటానని చెబుతున్నాడా? లేకపోతే దేవుడు అపార్ట్మెంట్స్లో, మ్యాన్షియన్స్లో, లేకపోతే ఎన్క్లేవ్స్లో ఉంటాను, వాటిల్లో ఉంటానని చెబుతున్నాడు దేవుడు? కాదు కాదు, ఆయన గొప్పవాడైనప్పటికీ, ఆయన మహోన్నతుడైనప్పటికీ ఆయన చెబుతున్న మాట, ఇదిగో నేను మీలో ఉంటాను, మీ హృదయాల్లో నేను నివాసం ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అని మన దేవుడు. అయితే మనం చేయవలసిన పని మూడు విషయాలు. దేవుని ఆలయం అని పిలువబడుతున్న మనం మూడు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, ప్రత్యేకంగా ఉండాలి. రెండు, ఎల్లప్పుడు మానక ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మూడవదిగా, మనం పరిశుద్ధంగా ఉండాలి. అందుకని అన్నాడు, పరిశుద్ధత లేకపోతే ఎవరైతే ఈ హృదయాన్ని అపవిత్రపరుస్తాడో, ఎవరైతే ఈ హృదయంలో పాపాన్ని దాచుకుని ఈ హృదయాన్ని పాడు చేస్తాడో, ఈ దేవుని ఆలయాన్ని పాడు చేస్తాడో, సందేహం లేదు దేవుడు కూడా వాడిని పాడు చేస్తాడు. మీరు పరిశుద్ధంగా ఉండాలి అని లాస్ట్లో అన్నాడు. మీరే ఆ దేవుని ఆలయము. అమ్మ తల్లి, నాయన బాబు, ఆయన కోరిన ఆలయం మనమే, ఆయన కోరిన ఆలయం నేనే. ఇప్పుడు ఎవరి మట్టుకు వారు ప్రశ్నించుకుందాం, ప్రభుతో ఉందామా, ప్రభుకు వేరుగా ఉందామా? ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేమండి. మరి ఆయనకు దగ్గరగా ఉంటూ, ఆయనతో పాటు ఉంటూ, ఆయనకు నివాసానికి యోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలో వాక్యాన్ని విన్నాం. మరి ఆలస్యం ఎందుకండి? మనల్ని మనం అవిశ్వాసుల నుండి, చీకటి సంబంధికుల నుండి, అంధకార అపవాది సంబంధుల నుండి ప్రత్యేకపరచుకుందాం. ప్రార్థన ఎల్లప్పుడూ మానక ప్రార్థన చేసుకుందాం. మనలో ఏదైనా పాపం ఉంటే, మనలో ఏదైనా దోషం ఉంటే, మనలో ఏదైనా అపవిత్రత, అతిక్రమాలు అవన్నీ దేవుడికి ఇష్టం లేని దాచుకున్నట్లయితే వాటిని ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ప్రార్థనాపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడదాం. మనల్ని మనం పరిశుద్ధపరుచుకుని దేవునికి అనుకూలంగా భక్తి చేద్దాం, దేవునికి నివాస స్థలంగా ఉందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిలో దీవించి ప్రభు మనందరినీ అట్టి రీతిగా వర్ధిల్ల చేయనిగాక. ఆమెన్. అందరూ తలలు ఉంచి కనులు మూసుకునండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈ పరిచర్ను ముగించుకుందాం. పరిశుద్ధుడును, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరొక్కసారి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రియబిడ్డలందరితో కూడా, ప్రియ టెలివిజన్ వీక్షకులందరితో కూడా అయా నీ దర్శనాన్ని బట్టి బిడ్డలందరినీ దర్శించడానికి, వారందరికీ నీ మాటలు అందించడానికి అత్యంత అల్పుడును నన్ను మీరు ప్రేమించి మీరు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు. అయ్యా, నీ మాటకు లోబడి నీవిచ్చిన వాక్యాన్ని బిడ్డలందరికీ అందించాను నాయన. విన్న వాక్యాన్ని వారు విన్నారు, స్పష్టంగా గమనించారు. మీకు ఆలయంగా ఉండవలసిన మేము, మీకు నివాస స్థలంగా ఉండవలసిన మేము, ఎలా ఉంటే మీరు మాతో ఉంటారో, ఎలా ఉండి మీరు మమ్మల్ని నడిపిస్తారో అయ్యా ఇదిగో ప్రభు వాక్యం ద్వారా విన్నాం. వాక్యాన్ని విన్న మేము ఏ మాట మర్చిపోకుండా వాక్యం మాతో చెప్పింది చెప్పినట్లుగా నడుచుకుని అయా నువ్వు వచ్చినప్పుడు నిన్ను కలిగి నీ ద్వారా ఆ పరలోకంలో ఎత్తబడే భాగ్యం విన్న ప్రతి ఒక్క బిడ్డకు మా అందరికీ అనుగ్రహించండి. వాక్యాన్ని నిర్లక్ష్యపరచు వారికి ఎవరు ఉండొద్దు నాయన, వాక్యాన్ని విని మర్చిపోయే వారికి ఎవరు ఉండొద్దు నాయన. అందరం కూడా వాక్యానుసారమైన భక్తులుగా మమ్మల్ని దీవించండి. అలాగే టెలివిజన్ ప్రోగ్రాం ద్వారా ఎందరైతే వీక్షిస్తున్నారు వారందరినీ మీ దయలు నష్టాలకు అప్పగిస్తున్నాను. కొందరు బలహీనులు ఉన్నారు, కొందరు మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారు, కొందరు పరీక్షలు రాస్తున్నవారు, కొందరు చదువులు చదువుకుంటున్నవారు, కొందరు వ్యాపారం చేస్తున్నవారు, ఇంకా కొందరు బలహీనులు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మా పరిస్థితులు బాగుగా ఎరిగిన హృదయాంతరంగా పరిశీలకుడ ఇక్కడ ఉన్న ప్రతి వారి పరిస్థితులను మెరుగుగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఇదిగో ప్రభు ఈ ప్రోగ్రామ్స్ ఇలా టెలికాస్ట్ చేయటం కొరకు ఇదిగో ప్రభు మమ్మల్ని ఎంతమంది అయితే స్పాన్సర్స్ చేస్తూ ప్రోత్సాహపరుస్తున్నారు. ప్రియ స్పాన్సర్లందరినీ మీ దయగల నష్టాలకు అప్పగిస్తున్నాను. మీ చిత్తమే, మీరు అక్కడ ఆలస్యమైతే మరొక తరుణం కొరకు మమ్మల్ని సిద్ధపరిచి బలపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోక. ఆమేన్. గాడ్ బ్లెస్. ఈ కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మందిరానికి వచ్చి ఆత్మీయమైన విషయాలు తెలుసుకుని దేవునికి మరింత దగ్గరగా నడిపించే సత్యవాక్యాలు ఆలకించి దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచర్య ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 32-26-119/5 మెయిన్ రోడ్, మసీద్ దగ్గర, మారుతి నగర్, విజయవాడ 4. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539.
9849296793. God bless you.